శాంతి మానవులందరిపై కూడా కురియుగాక. ఆమీన్. ఖురాన్ సందేశము ప్రతిరోజు కూడా మనము మీతో 2 నిమిషాలు అనే కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని దైవ గ్రంథం దివ్య ఖురాన్లో దైవం సెలవిచ్చినటువంటి ఒక వాక్యాన్ని నేను మీకు తెలియజెప్తాను. 40వ అధ్యాయంలో 13వ వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇది దేనికి సంబంధించినటువంటి వాక్యం అంటే, మనము అనుదినం కూడా ప్రతిదినం కూడా దైవం యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉంటాము. ఆకాశం నుండి వాన కావచ్చు, లేకపోతే గాలి వెలుతురు కావచ్చు, భూమి నుండి ఉద్భవింపజేయబడినటువంటి మొక్కలు కావచ్చు, అనేకమైనటువంటి చెట్లు, చేమలు, నదులు, ఇవన్నీ కూడా దైవం యొక్క అనుగ్రహాలే. ఏమంటే ఇందులో మానవ మాత్రం యొక్క ప్రమేయం ఏమి కూడా లేదు. ప్రకృతి అని చెప్పేసి మనం అందమైనటువంటి ఒక పేరుతోటి పిలుచుకుంటూ ఉంటాము. ప్రకృతి అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ ద క్రియేటర్. దైవం సృష్టికర్త యొక్క సృష్టి ప్రకృతి అంటే. ఏమండి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మీకు తన సూచనను చూపిస్తాడు. ఆయన అంటే ఆ సృష్టికర్త, సృష్టి ప్రభు. ఆయన ఏదైనా పేరుతో పిలవచ్చు. అస్తిత్వం మాత్రం ఒకటి. ఆ అస్తిత్వం కంటికి కనబడేది కాదు. ఎవరికి కూడా మాటలకు లొంగడము, లేకపోతే చేతలకు, లేకపోతే మన యొక్క ఆలోచనలకు, మన యొక్క ఇంద్రియాలకు లొంగనటువంటి అస్తిత్వం అది. ఏమండి కంటితో చూడలేము, మాటలతో వర్ణించలేము, చేతులతో ఆయనను తాకలేము. ఈ విధంగా ఆయన అస్తిత్వం ఒక అవ్యక్తమైనటువంటి అస్తిత్వం, కంటికి కనబడినటువంటి అస్తిత్వం. ఆయన్నే మనం దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము, సర్వేశ్వరుడు అంటున్నాము, పరమేశ్వరుడు అంటున్నాము, యెహోవా అంటున్నాము, అల్లాహ్ అంటున్నాము. సరే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతిదినం కూడా తన సూచనలను మీకు చూపిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహాలు వాన రూపంలో కావచ్చు, లేకపోతే ప్రకృతి రూపంలో కావచ్చు, తుఫాన్ల రూపంలో, లేకపోతే మరొకటి ఉపద్రవాల రూపంలో, అనుగ్రహాల రూపంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన తన సూచనలు మీకు చూపిస్తున్నాడు. ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని అవతరింపజేస్తాడు. మన చేతులు ఏమి కూడా లేదు. మనము కృషి చేస్తాము, ఆ తర్వాత ఆకాశం నుండి వాన కురిపించేది ఆయన, విత్తనాల నుండి మొక్కలను ఉద్భవింపజేసేది కూడా ఆయనే. ఎందుకంటే ఏ విత్తనం నుండి ఏ మొక్క ఉద్భవిస్తుందో మనకు తెలియదు. రైతు విత్తనాలు జల్లుతాడు, కానీ ఏ విత్తనం నుండి కొన్ని విత్తనాలు పోతుంటాయి. ఇలాగా ఆ విత్తనం నుండి మొక్కను ఉద్భవింపజేసేది కూడా ఆయనే అది చెప్తున్నాడు. ఈ సూచనను చూసి ఎవరైతే ఆయన వైపునకు, దైవం వైపునకు మరలుతారో, నిజమే ఇది దైవం యొక్క సృష్టి కదా, అనంతమైనటువంటి సృష్టి కదా అని చెప్పేసి కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఆయన వైపునకు మరలుతారో, ఇది ఓ దైవమా నీవు తప్ప మరొకరు దీనికి అర్హులు కాదు అన్న ఆలోచనతోటి ఎవరైతే ఆయన వైపునకు మరలుతారో వారు మాత్రమే గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మహాశిలార దైవం తెలియజేసే విషయం, దైవ వైపునకు మరలేవాడే గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. సర్వేజన సుఖిన భవంతు. థ్యాంక్ యూ.